हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी अल्लर पिल्ल भव्यांडी। ई रोज नेनु मीकु कंदा बच्चली एला चेसुकोवालो चेप्तुन्नानु। इदैते सूपर रेसिपी, अंदरिकी नच्चुतदी। कंदनी कडुक्कुनि मुक्कल मुक्कल किंद कोसुकुनि मेत्तगा उडकबेट्टुकोवाली। इप्पुडु मनं बच्चलनि कूडा कडुक्कुनि ई विधंगा उडकबेट्टुकोवाली। కందని ఇలా ఉడకబెట్టుకొని మెత్తగా మిక్స్ చేయాలి। ఇప్పుడు మనం దీని మెత్త పెత్తరి పేస్ట్ లా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కందా బచ్చలి వేసుకోవాలి। ఈ బచ్చలిని ముందు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉడకబెట్టుకొని వేసుకోవాలి। ఇందులో 2 స్పూన్స్ చింతపండు రసం వేసుకోవాలి। ఆవాలు ఉప్పు నూరిన ముద్ద కూడా వేసుకోవాలి। టేస్ట్ కి సరిపడా బెల్లం పొడి కొంచెం కలపకలేదు చూపించు। ఇప్పుడు salt వేసుకోవాలి, మీకు టేస్ట్ కి సరిపడా salt। దీని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి। ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం। తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయల్ని దంచి కచ్చాబచ్చాగా చేసిన గుండ, ఆవాలు, జీలకర్ర। ఇప్పుడు పోపు పెట్టుకుందాం। ఇప్పుడు pan పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి। ఇప్పుడు మనం మెయిన్ గా టేస్ట్ రావడం కోసం ఇంగువ వేసుకోవాలి। ఇప్పుడు అందులో మనం ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి। ఇది కార్తీక మాసం స్పెషల్ డిష్ అండి। ఇది కార్తీక మాసం ఫస్ట్ న మనం చేసుకుంటే మొత్తం ఉంటది, 1 మంత్ అయినా ఉంటది, ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వేయం కదా, ఎంతైనా తినొచ్చిది, మంచి గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది। మేము ఈ కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుంటాం। ఈ కరోనా కారణంగా మేము పెట్టుకోవట్లేదు, కానీ మా నాన్నగారి కందా బచ్చలు చేస్తారు। ఇది తినడం కోసం చాలా మంది వస్తారు। ఇది అడుగు అంటుకోకుండా బాగా తిప్పుకుంటా ఉండాలి। ఇప్పుడు మన టేస్టీ టేస్టీ కందా బచ్చలు రెడీ అయిపోయింది। ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను। నేనైతే టేస్ట్ చేశాను, సూపర్ గా ఉంది। మీరు కూడా అందరూ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బై బై, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది అల్లరి పిల్ల భవ్య।